డాక్టర్ గారు, నాకు 4 సంవత్సరాల క్రితం ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. అయితే నాకు గత 5 రోజులుగా తల తిరుగుతున్నట్లుగా ఉంటుంది. నాకు ఇలా అవ్వడానికి గల కారణాలు ఏంటి? ఇప్పుడు నేను ఎలాంటి చికిత్స తీసుకోవాలో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు చూద్దాం. మీకు ఆల్మోస్ట్ ముందు బైపాస్ సర్జరీ అయిందండి. సో అండ్ రీసెంట్గా తల తిరుగుతుందని చెప్తా ఉన్నారు. సో బైపాస్ సర్జరీ అయిన పేషెంట్స్ ఆల్రెడీ మీరు బ్లడ్ ప్రెషర్ కానీ డయాబెటీస్ కానీ ఉంటే దానికి సంబంధించిన మందులు ఆల్రెడీ వాడుతూ ఉంటారు. అండ్ లైఫ్ లాంగ్ యాంటీప్లేట్లెట్ థెరపీ ఉంటుంది. అంటే కొలెస్ట్రాల్ కంట్రోల్ చేయడము, యాంటీప్లేట్లెట్స్ వాడడం ఆల్రెడీ మీరు కార్డియాలజిస్ట్ ఫాలోఅప్లో ఉన్నట్టయితే రెగ్యులర్గా వాడుతూ ఉంటుంటారు. కాకపోతే మీకు వచ్చిన కొత్త సమస్య ఏంటంటే రెగ్యులర్గా తల తిరిగినట్టు ఉండడం. మీరు ఫర్దర్గా చేయాల్సింది ఏంటంటే ఈజ్ ఇట్ పోస్టర్, అంటే మనం పోస్టర్ అంటే కింద కూర్చొని పైకి లేచినప్పుడు ఏమన్నా కళ్ళు తిరుగుతున్నాయా, లేకపోతే జస్ట్ మన హెడ్ రొటేషన్ అంటే తల అటు ఇటు తిప్పినప్పుడు ఏమన్నా ఈ సింప్టమ్స్ పెరుగుతున్నాయా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే దాన్ని బట్టే మీకు దేనివల్ల తల తిరుగుతుందని డిసైడ్ చేయొచ్చు. ఎందుకంటే చాలా రకాల కారణాలు ఉన్నాయి తల తిరగడం ఉండడానికి. అండ్ ముఖ్యమైన మోస్ట్ కామన్ సింప్టమ్స్ మేము చూసేది వర్టిగో అంటాం. సో ఈ వర్టిగో అంటే కొద్దిగా తల అంటే చెవిలో ఇన్నర్ ఇయర్ అని ఉంటుంది, ఆ ఇన్నర్ ఇయర్లో ప్రాబ్లం ఉన్నప్పుడు బ్యాలెన్స్ అపరేటస్ దెబ్బతింటుంది. సో వాళ్ళలో ఈ వర్టిగో అనే ప్రాబ్లం క్లియర్ కట్గా డెవలప్ అవుతుంది. ఎస్పెషల్లీ ఎల్డర్లీ అంటే ఏజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకు ఈ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. సో ఆ ప్రాబ్లం ఉందా లేదా ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. అండ్ ముందు చెప్పినట్టుగా బీపీ ఏమైనా తగ్గినప్పుడు కూడా కళ్ళు అంటే సడన్గా బీపీ తగ్గినా కూడా కళ్ళు తిరిగే అవకాశం ఉంది. ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి ఒకసారి బ్లడ్ ప్రెషర్ చెక్ చేయించుకొని బ్లడ్ ప్రెషర్లో ఏమైనా ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయా చూసుకోవాలి. అండ్ మీ షుగర్ లెవెల్స్ ఏమైనా మీరు డయాబెటిక్ అయితే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉన్నాయా లేదా చెక్ చేయించుకోవాలి. అండ్ ఇవి బ్లడ్ ప్రెషర్లో ఫ్లక్చుయేషన్స్ ఉంటే మీకు బీపీ సంబంధించిన మందులు ఆప్టిమైజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ దాన్ని బట్టి ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ దట్ ఈస్ ద రీజన్ బీపీ సంబంధించిన మందులు ఆప్టిమైజ్ చేస్తే మీకు ఈ సింటమ్స్ తగ్గే అవకాశం ఉంది. అండ్ వన్ మోర్ రీజన్ ఈస్ న్యూరోలాజికల్ ఇష్యూస్, అంటే ఒక్కోసారి మెదడుకి బ్లడ్ సప్లై తగ్గినా బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చినప్పుడు కూడా ఇలా కొంతమంది గిడ్డినెస్తో ప్రజెంట్ అవుతుంటారు. సో కార్డియాక్ అండ్ ఈఎన్టీ ఎవాల్యుయేషన్ తర్వాత న్యూరో సంబంధించిన ఎవాల్యుయేషన్ కూడా చేసుకుని అవసరమైతే బ్రెయిన్కి సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ చేసుకుంటే ఈజ్ ఇట్ బ్రెయిన్ రిలేటెడా కాదా అని దాన్ని క్లియర్గా రూల్ అవుట్ చేసుకోవచ్చు. అండ్ ఫర్దర్గా కొంతమందికి ఏమవుతుందంటే మైగ్రేన్ అనే ప్రాబ్లం కూడా ఉండొచ్చు. వాళ్ళ కొంతమందికి గిడ్డినెస్తో ప్రజెంట్ అవుతూ ఉంటారు. సో గిడ్డినెస్ అనేది ఇట్స్ వెరీ బ్రాడ్ సబ్జెక్ట్ అండి. సో దెర్ ఆర్ డిఫరెంట్ అన్ని సిస్టమ్స్ ఎవాల్యుయేట్ చేసి ఏ సిస్టమ్ వల్ల మీకు గిడ్డినెస్ వస్తుందని కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ సంబంధిత స్పెషలిస్ట్ దగ్గర సింటమ్ అనేది మనం ఆ సిస్టమ్ రిలేటెడ్ అని డయాగ్నోస్ అయిన తర్వాత ఆ సిస్టమ్ ఆ స్పెషలిస్ట్ విల్ ట్రీట్ యూ అకార్డింగ్ టు ద సిస్టమ్ ఇన్వాల్వ్డ్. ఈ తల తిరగడం అనేది మల్టీ సిస్టమ్ ప్రాబ్లం ఉండొచ్చు, లేకపోతే ఇట్ కుడ్ బి సింగిల్ సిస్టమ్ ప్రాబ్లమ్. సో ఫర్దర్గా మీకు కార్డియాలజిస్ట్ న్యూరాలజిస్ట్ అండ్ ఈఎన్టీ స్పెషలిస్ట్ని కలిసి ఏ సిస్టమ్ ఇన్వాల్వ్ అయిందో ఆ సిస్టమ్ని మనము ఫర్దర్గా ఎవాల్యుయేట్ చేసి ఆ స్పెషలిస్ట్ వైద్యుడితో ట్రీట్మెంట్ చేసుకుంటే మీకు ఈ సింప్టమ్ తగ్గే అవకాశం ఉంటుంది.